హలో అండ్ వెల్కమ్ టు ఐఏసిఈఈ సో రీసెంట్గా మనకి ట్యాగ్ ట్యాగ్కి సంబంధించిన ఒక కరెంట్ అఫేర్ రావడం జరిగింది సో జిఐ ట్యాగ్లో కావచ్చు స్టాటిక్ జీకేలో కావచ్చు భౌగోళిక గుర్తింపు ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు ఏది ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అది సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సరే సో ఈ టాపిక్ ఎలా యూస్ చేసుకోవాలి ఎగ్జామ్ పరంగా దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం శాలమ్ సాగో లేదా ల్యాండ్ ఆఫ్ సాగోగా చెప్పబడే తమిళనాడులోని సాలెం అనే ప్రదేశం నుంచి ఈ సగ్గు బియ్యం అనేవి రీసెంట్గా భౌగోళిక గుర్తింపుని పొందాయి దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ సో బేసిక్గా కరెంట్ అఫైర్ ని గనక అడగగలిగితే మనకి ఈ సగ్గు బియ్యం అంటున్నాం చూసారా సాలెం ప్రదేశానికి సంబంధించినవి ఇవి ఏ రాష్ట్రం నుంచి రీసెంట్గా భౌగోళిక గుర్తింపుని పొందాయి అని చెప్పేసి అడగచ్చు సో దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడుగా చెప్పడం జరుగుతుంది లేదా తమిళనాడులో ఏ ప్రదేశం నుంచి కూడా అని అడగచ్చు అలాగే సాలెంని ఏమని కూడా పిలుస్తారు అంటే ల్యాండ్ ఆఫ్ సాగోస్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇది ఇంకొక ఇంపార్టెంట్ పదం అనమాట ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎనభై శాతం వరకు ఈ సగ్గు బియ్యానికి సంబంధించిన ప్రొడక్షన్ అంతా కూడా తమిళనాడులోని సాలెం ప్రాంతం నుంచి జరుగుతుందంట అండ్ అంతేకాకుండా ఈ సాలెం యొక్క చుట్టుపక్కల ఏరియాలో అండ్ సాలెం ప్రాంతంలో కూడా దాదాపుగా ముప్పై ఐదు వేల హెక్టార్ ల్యాండ్స్లో లో కర్ర పెండ్లం అనే దాన్ని పండించడం జరుగుతుంది అయితే ఈ కర్ర పెండ్లానికి సాగు బియ్యానికి ఏంటి మనకి సగ్గు బియ్యానికి సంబంధించిన ఏంటి రిలేషన్ అని అంటే ఈ కర్ర పెండ్లంని కలెక్ట్ చేసిన తర్వాత పండించిన తర్వాత సో దీన్ని పౌడర్గా క్రష్ చేసి వెట్ పౌడర్ డ్రై పౌడర్ అని చెప్పేసి విడగొడతారంట సో ఈ వెట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని సగ్గు బియ్యం కోసం డ్రై పౌడర్ని ఇండస్ట్రియల్ పర్పస్ కోసం పరిశ్రమల కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారంట అలా సగ్గు బియ్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే రా మెటీరియల్ ఉందో కర్ర సో దీన్ని అత్యధికంగా పండించే ప్రాంతాల్లో భారతదేశంలో సాలెం వన్ ఆఫ్ ద మేజర్ ప్లేస్ గా చెప్పొచ్చు అనమాట అదే సాలెం ప్రదేశం నుంచి తమిళనాడులో ఈ సగ్గు బియ్యం అనేవి రీసెంట్ గా భౌగోళిక గుర్తింపుని పొందాయి సో దానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ముప్పై ఐదు వేల హెక్టార్ లో హెక్టార్ ల్యాండ్ లో దీన్ని పండించడం జరిగితే ఒక హెక్టార్ ల్యాండ్ కు వచ్చేటప్పటికి దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు కూడా ఈ కర్ర పెండ్లం తీసుకుంటారంట అంటే సగ్గు బియ్యానికి మెయిన్ సోర్స్ అయిన రా మెటీరియల్ అనేది ఈ ప్రదేశంలో పండించడానికి చాలా అనువుగా ఉంది అండ్ టాప్ మోస్ట్ స్టేట్ కూడా ఇది టాప్ మోస్ట్ ప్లేస్ కూడా ఇది సో అలా మనకి ఈ భౌగోళిక గుర్తింపు పొందినట్టుగా గుర్తు పెట్టుకోవచ్చు కేవలం సాలెం ప్రదేశమే కాదు తమిళనాడులోని ధర్మపురి అనే ప్రాంతం కావచ్చు నమ్మకల్ అనే ప్రాంతం ఏ రోడ్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ బియ్యం కదపడ్లం లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందంట సో ఇది ఆ ప్రొడక్ట్కి సంబంధించి ఆ ప్రొడక్ట్ ఏ ప్లేస్ నుంచి ఏ రాష్ట్రం నుంచి భౌగోళిక గుర్తింపు పొందింది అనేది ప్రజెంట్ కరెంట్ అఫైర్ అయితే ఒక్కొక్కసారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో కేవలం కరెంట్ అఫైర్ ఏదైతే వచ్చిందో దాన్నే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ని కూడా అడగడం జరుగుతుంది సో ఈ కరెంట్ లో సబ్ టాపిక్ అనేది మనకి మెయిన్గా దేని గురించి అంటే భౌగోళిక గుర్తింపు అని ఉంది చూసారా సో ఈ భౌగోళిక గుర్తింపుకి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట జిఐ ట్యాగ్ అని చెప్పేసి అంటాం సో ఈ భౌగోళిక గుర్తింపులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవైతే వస్తువులకి భౌగోళిక గుర్తింపు అనేది ఉంటుందో వాటికి మార్కెటింగ్ అనేది ఈజీగా జరుగుతుంది వాటి అమ్మకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దాని వల్ల రైతులు కావచ్చు లేకపోతే రంగానికి వాళ్ళు వీళ్ళు బాగుపడతారు అలాగే ఎకానమీ అనేది కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్ళడం జరుగుతుంది ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు చట్టం లేదా జోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ నైన్టీన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ చట్టం ప్రకారం భారతదేశంలోని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కావచ్చు లేకపోతే వ్యవసాయేతర వస్తువులు అంటే హస్త కళ్ళు హ్యాండిక్రాఫ్ట్స్ కి సంబంధించినవి కావచ్చు ఇండస్ట్రియల్ ఫుడ్ రిలేటెడ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు సో వీటికి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఒక ప్రాసెస్ ని పెట్టడం జరిగింది అలా ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాటికి భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక వస్తువుకి భౌగోళిక గుర్తింపు ఇచ్చిన తర్వాత దాని వ్యాలిడిటీ అనేది పది సంవత్సరాలు ఉంటుంది పది సంవత్సరాల తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ మనకి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది సో మళ్ళీ అది పది సంవత్సరాల వరకు వ్యాలిడ్ ఉంటుంది ఇలా మనకి జీఐ ట్యాగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన రెండు వేల మూడులో భారతదేశం అంతటా దీనిని అమలుపరచడం స్టార్ట్ చేశారు అలా భారతదేశంలో రెండు వేల ఐదు టూ థౌజండ్ ఫైవ్ ఇయర్లో భారతదేశంలోనే మొట్టమొదటి జీఐ ట్యాగ్ని వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ అని చెప్పింది సో దానికి ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ ఫైవ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ఈ భౌగోళిక గుర్తింపు అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఈ రోజుకి నాలుగు వందలకి పైగా వస్తువులకి సంబంధించి భౌగోళిక గుర్తింపుని దీంట్లో తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తర్ ప్రదేశ్ మహారాష్ట్ర లాంటి స్టేట్స్ టాప్ మోస్ట్ స్టేట్స్ గా ఉన్నాయి సో ఇవి ఒకదానికి ఒకటి ఒకొక్కప్పుడు స్టేజెస్ మారుతా ఉంటాయి సో కొన్ని సార్లు ఇదివరకు కేరళ టాప్ లో ఉంది దాని తర్వాత ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంది ఇప్పుడు కర్ణాటక టాప్ లో ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు టాప్ లో ఉంది అంటే మేజర్గా ఇప్పుడు గనుక చూసుకున్నట్టయితే కొత్తవి యాడ్ అయిన తర్వాత భారతదేశంలో అత్యధికమైన భౌగోళిక గుర్తింపు కలిగిన రాష్ట్రాలలో తమిళనాడు అనేది మనకి టాప్ మోస్ట్ స్టేట్ గా ఉంది సో ఈ అప్డేషన్స్ అనేవి ఈ స్టేట్స్ యొక్క ర్యాంక్స్లో చూసుకుంటా ఉండండి జేఏ టాక్స్ కి సంబంధించి అలాగే తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ అండ్ తమిళనాడు యొక్క గవర్నర్ గా టిఎన్ రవి ఉన్నారు దీనికి సంబంధించిన కరెంట్ థ్యాంక్ యూ